ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దండాలు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో రాజకీయాలు వేడి వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికలు, నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇద్దరు సింహం పులి రెండు యుద్ధం చేస్తే ఎలా ఉంటాయో అలా తలపించింది నిన్నటి ఎన్నికలు. ఇది ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని చాలా చాలా డ్యామేజ్ చేసిందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వెన్నుపోటు పోడ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం వాళ్ళని డిస్మిస్ చేసింది. ఇదంతా ఇలా ఉండగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ముందుగానే అలర్ట్ అయిపోయి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 100 అడుగుల ముందు ప్రమాదాన్ని పసిగట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది కూడా. ఇలా ఇదే నిజమైతే ఈ సంవత్సరం నవంబర్ లేకపోతే డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లో మెయిన్ జనరల్ ఎలక్షన్ జరగబోతున్నాయి, ప్రస్తుత ఎన్నికలు జరగబోతున్నాయి అనేసి ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సైనికులైన తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చేసినారు. వాళ్ళు కూడా సిద్ధమైనారు. ఇక వైఎస్ఆర్సీపీ సైనికులు కూడా రెడీ అవుతున్నారు. ఈసారి మాత్రము ఎలక్షన్స్ హోరాహోరీగా ఉండబోతున్నాయి. జన సైనికులను మర్చిపోదన్ను, పోయిన రెండు మెయిన్ జనరల్ ఎలక్షన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్ అన్ననే, కాబట్టి జనసేనని అస్సలు తక్కువంచనే వేయొద్దు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండు కలిసి బరిలోకి దిగితే మాత్రం వార్ వన్ సైడ్ అయిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడమే ఇంపార్టెంట్. జై హింద్.